పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియా బకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. పుస్తక సమీక్ష. భద్రగిరి సాహితీ కుసుమాలు అనే శతకం కృష్ణవిరజ గారు, శ్రీమతి కృష్ణవిరజ గారు రాశారు. దానికి ఈ శతకాన్ని అక్టోబర్లో మనం విజయవాడలో ప్రారంభించుకున్నాం. గంగాపురం శివరామ శర్మ గారు ఈ పుస్తకాన్ని సమీక్షిస్తారు. ఇప్పుడు ఆయనకి ఇచ్చినటువంటి సమయం 20 నిమిషాలు, అంటే సుమారుగా 7 గంటల 35 నిమిషాల వరకు చేయొచ్చు. శివరామ శర్మ గారు, మీకు స్వాగతం అండి. భావనా ప్రియ భద్రగిరి ధ్రువకోకిల సాహిత్య బృందం 171వ సాహిత్య కార్యక్రమంలో భాగంగా భద్రగిరి సాహితీ కుసుమాలు పుస్తక సమీక్ష చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి గురువు గారికి నమస్కారాలు. అదేవిధంగా బృంద సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు భద్రగిరి సాహితీ కుసుమాలు పైన సమీక్ష చేయడం జరుగుతుంది. మరి భద్రగిరి సాహితీ కుసుమాలు ఈ పుస్తకం అండి. ఇది కృష్ణ విరజ గారు రచించారు. అంకితము పట్టాభిరామునికి అంకితం చేశారు. ఇది భావనాప్రియ భద్రగిరి ధ్రువకోకిల సాహిత్య బృందం ప్రచురణలో 50వ పుస్తకంగా వెలువడింది. ఇది జయభాస్కర ప్రింటర్స్ అండ్ పబ్లిషర్స్ వారి చేత ముద్రింపబడింది. డిజైన్ విట్టుబాబు గారు చేశారు. కృష్ణ విరజ గారి రచయిత్రి కృష్ణ విరజ గారి యొక్క వివరాలు: భర్త కుండూరి వేణుగోపాల్ గారు, నివాసం మల్కాజ్గిరి, హైదరాబాద్లో నివసిస్తున్నారు. తల్లిదండ్రులు నల్లాన్ చక్రవర్తుల రంగాచార్యులు, తిరుమలాదేవి గారు. వీరు ఎకనామిక్స్లో పీజీ పూర్తి చేశారు. ఉద్యోగం మెడికల్ ట్రాన్సిషన్లో ఫీల్డ్లో కొంతకాలం సబ్ ఎడిటర్గా పనిచేసి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. వీరికి అభిరుచులు పాటలు, కథలు రాయడం. ఈ భద్రగిరి సాహితీ కుసుమాలు అనేటువంటి శతకమే ఈమె మొట్టమొదటిగా ప్రచురణ అయినటువంటి మొదటి పుస్తకంగా వారు తెలియజేయడం జరిగింది. ఈ భావనాప్రియ భద్రగిరి సాహిత్య కార్యక్రమాల్లో భాగంగా భద్రాద్రిలో గత సంవత్సరం మరి శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది, కార్యశాల. ఆ కార్యశాలలో భాగంగా మరి అక్కడ జరిగినటువంటి 3 రోజుల కార్యక్రమాన్ని వివరిస్తూ వారు ఈ భద్రగిరి సాహితీ కుసుమాలు అనేటువంటి శతకాన్ని వారు వ్రాయడం జరిగింది. ఇందులో మరి ఈ భద్రగిరి సాహితీ కుసుమాలకు అభినందనలు తెలియజేసినటువంటి వారు మన బృందము గురువుగారు, చక్రవర్తి గురువు గారు. మరి చక్రవర్తి గురువు గారు ఈ పుస్తకానికి అభినందనలు తెలియజేశారు. మరి ఆ అభినందనలు వారి మాటల్లోనే, ఈ సంవత్సరం మా భావనాప్రియ బృందం భద్రాచలంలో 3 రోజులు నిర్వహించిన సాహిత్య శిక్షణశాలలో పాలు పంచుకున్న విరజను ఆ శిక్షణశాల అనుభూతులు ఊరకే ఉండనివ్వలేదు. అది గోదావరి తరంగాలలా ఎగసి భద్రాద్రి రామయ్య పాదాలు స్పృశించి
పద్యచంపకాలై మనను అలరించడానికి ఈ రూపంలో వస్తున్నాయి అని కొనియాడారు, అభినందించారు. తర్వాత కాశీరాజు లక్ష్మీనారాయణ గారు వారు దీనిని ఒక ప్రత్యేక కావ్యంగా చెప్పారు, ఇదో ప్రత్యేక కావ్యం అన్నారు. వారి మాటల్లో మనకు నచ్చిన మనసుకు మెచ్చిన అంశాలను మాటల్లో కొనియాడుతుంటాం. అదే విమర్శకులు అయితే సమీక్ష చేస్తారు. మరి కృష్ణ విరజ గారు కవయిత్రి కాబట్టి తన మనసు మెచ్చిన 3 రోజుల భద్రాచల యాత్రను అక్షరబద్ధం చేస్తూ పద్యాలలో పొదిలినారు అని తెలియజేశారు. ఇక శతకంలోనికి ప్రవేశిస్తే మొట్టమొదటి పద్యము గురువు గారి గురించి, గురువు మన బృందము ఏ విధంగా వెళ్ళిందో ఆ విధమైనటువంటి ఉత్పలమాలలో మొదటి పద్యం రాశారు. శ్రీ గురు చక్రవర్తి తమ శిష్యగణంను కూడి ప్రేమగన్ చేకొన సాహితీ విధులు శ్రీరమణీయుత రామ సన్నిధిన్ మా గురుదేవులున్ విలువ మమ్ము ముదంబుగ నొప్పిరందరున్ వేగమే పుణ్యభద్రగిరి వీటికి బోవ కుతూహలంబుగన్. గురు చక్రవర్తి గురుగారు మనకు ప్రేరణ ఇచ్చారు. ఆ ప్రేరణను అనుసరించి ఆ 3 రోజుల శిక్షణా కార్యక్రమానికి వెళ్ళినటువంటి విషయాలను ఈ పద్యంలో కవయిత్రి గారు రచించడం జరిగింది. అదేవిధంగా ఆ 3 రోజుల శిక్షణా కార్యక్రమంలో జరిగినటువంటి కార్యక్రమాల వివరాలన్నింటినీ కూడా వారు పద్య రూపంన తెలియజేయడం జరిగింది కవయిత్రి గారు. మరి ఆ విధంగా అక్కడికి వచ్చినటువంటి వారిలో విచ్చేసి రచనా ప్రవీణులు శ్రీయుత కథల కాంతారావుగా రచటకు తెలిపినారు కథల తీరు తెన్నులు కడు రమ్యముగ కథల లక్షణములు చరిత విశేష ప్రసంగంబునందునన్ విరివిగ కొసరి కొసరి మురియుతు వరుసగా సంగతుల్ పంచుకొనిరి వారు మా వీణులకు సుధామధువులొలక కథల పుట్టుకలు రకరకముల కథలు వ్రాయుతీరు కథకునికి వలయునట్టి లక్షణముల దెలిపినారు లక్షణముగా మదికి హత్తుకొనంగ కమ్మగ గడచెను. ఆ కార్యక్రమాల్లో మరి కథల కాంతారావు గారు ఇచ్చేసి ఆ కథల పుట్టుకలు రకరకాల కథలు వ్రాసేటువంటి తీరు కథకునికి బలైనట్టి లక్షణాలన్నీ తెలిపినారు అని ఈ పద్యంలో కవయిత్రి గారు రాశారు. తర్వాత పిదప గురువులు తెలిపిరి వివిధ గద్య పద్య వివరములన్నీ వివరముగా పలు రీతుల పలుమార్లు చవులు రించు విరితావులు చరులై ప్రవహించదన్మయముగా. గురుగారు చక్రవర్తి గురుగారు వివిధ గద్య పద్య భాగాలను గురించి మరి వాటి వివరాలన్నీ కూడా తెలిపినారు. అందము జిందించు నడక దెందమలరగ జగనంబు ఠీవిగ నిల్చున్ విందుగ సరితావులలో కందముగా పిలుతురు కద కమనీయముగన్. కందపద్యాన్ని గురించి అందము జిందించు నడక ఉండేటువంటి జగనంబు ఠీవిగా ఉంటుందని దాన్ని కందం అంటారని తెలిపారు. గగభజ సనలని గణములు తగునాలుగు పాదములకు తనరగ నొప్పొన్ బిగువగు ప్రాసలు నడుచుతు సగణము గురు నముగియును సరిపాదంబుల్. వాటికి ఉండేటువంటి గణాలు గగభజ సనలని తగు 4 పాదాలతో ఇది ఒప్పుతుందని కందపద్యాన్ని గురించి తెలిపారని చెప్పారు. మక్కువ ధీర దిల్పిరట మాన్యులు గొప్పగనుత్పలంబునా చక్కని ప్రాసతోడ నది శాస్త్ర విధానము చేత వృత్తమై ఒక్కన 4 పాదముల పద్ధతిలో నడయాడుచున్ మరిన్ చెక్కిన శిల్పరాజము విశిష్టముగా నగు పద్యరత్నమై. ఉత్పలమాల పద్యరత్నము ఎట్లయింది అనేదానికి ఈ చక్కని ప్రాసతోడ నడిచేటువంటి వృత్తంగా అయిందని చెబుతున్నారు కవయిత్రి గారు. భరణభ భరవ గణములుగా వరుసగా ప్రతిపాదమందు వర్ణములిరువై
పరగన్ ప్రతిపాదములో నరయగ యతి పదవ వర్ణమలరించు సుమా. ఇందులో భరణవ భరవ అనేటువంటి గణాలు ఉంటాయని, వరుసగా ప్రతిపాదం ముందు వర్ణములు 20 ఉంటాయని, ప్రతిపాదంలో పదవ ఫలము ఎతిగా అక్షరము పదవ వర్ణము ఎతిగా ఉంటుందని తెలియజేశారు. చల్లని సంధ్య వేళ బహు చక్కని స్వామిని చూడబోతి మేమిల్లరమాలయమునకు హీర సుశోభిత మందహాసయున్. నల్లక వేళ కన్నుల సునందన సుకేశిని సీతతో విరాజిల్లు సులక్షణుండగు విశిష్టునిగాంచగ పొంగెడెందముల్. ఆ విధంగా కార్యక్రమాలు చేసుకుని రాముల శ్రీరాముల వారిని భద్రాద్రిలో దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు మరి అక్కడ ఉండేటువంటి ఈ సుకేశ సీతతో విరాజిల్లునటువంటి సులక్షణుండైనటువంటి మంచి లక్షణాలు కలిగినటువంటి విశిష్టునైనటువంటి శ్రీరాముణ్ణి చూచి మాకు హృదయాలు పొంగినవి అని చెప్తున్నారు. తర్వాత గాత్రము బాధ విట్టిన సుగాత్రులు శ్రీ గురుమూర్తి వెంటనే యాత్రుతతో వచించిరట అద్భుత రీతి గతల్సు శ్రద్ధగన్. ఛాత్రులు చోద్యులై వినిరి చక్కని పల్కులు ప్రక్రియన్ మారిన్ మాత్రల నిర్ణయం మునియమమ్ముల కైతల తీరులన్నిటిన్. ఇది 50వ పద్యం అండి. వారి గాత్రం బాధ పెట్టినప్పటికీ సుగాత్రులైనటువంటి గురుమూర్తి గారు ఆతృతతో గజల్సును శ్రద్ధగా ఛాత్రులకు చక్కగా చెప్పినారు అని ఈ పద్యంలో తెలపడమైన. పిదప కునలమ్మ పదముల దెల్పిరి ఉజ్జదేవులు నేర్పు నోర్పుతోడ ప్రముఖ కవుల రచన పాఠవములు వారు తెలియజేయ రచన తీరు తెలిసే. 51వ పద్యం. తర్వాత కూనలమ్మ పదాలను గురువుగారు చెప్పారని, ప్రముఖ కవుల రచనా పాఠవాలను కూడా తెలియజేసినారని ఈ పద్యంలో తెలియజేశారు. చక్కని కూనలమ్మ పద సవ్వడి సొంపుల తీరుగాంచగన్ చిక్కెను కూన పాదమున చిత్తమునేమని తెల్పనాహుయల్ గ్రక్కున వ్రాయభూనితి కమ్మగ నొక్క పదంబుగాని నే చక్కగా చాలనైతి నతి చిన్నది శోభల కునక్కట. ఆ కునలమ్మ బలాలు వాటి సొంపులు అవన్నీ కూడా చెప్పి వాటిని వ్రాయడానికి పోతే ఆమెకు అంటే రచయిత్రి గారికి వ్రాయడానికి ఒక్క పదం కూడా రాలేదు అని వారు దీంట్లో తెలియజేశారు. ప్రతి పదమ్మునందు పరిమాత్రలు కలిగి వ్యంగ్యమతిశయించు భావములుక యతి నియమములేని యలతి పదములతో కునలమ్మ పదము కులుకుచుండు. కునలమ్మ అనేటువంటి ప్రక్రియ ప్రతి పదమ్మునందు 10 మాత్రలు ఉండి వ్యంగ్యము అతిశయించేటట్టుగా ఉండి యతి నియమాలు లేనటువంటి అలతి పదాలతో రాయొచ్చు అని ఇక్కడ చెప్పారు. రెండు పాదములుండగ లెక్కగాను శేరని పిలుతురద్ద అని చెక్కినట్లు శ్రీ సొగసులు భూషణలు రక్తి పాదములై నడకలు లయల నుండగానము కుదురును. శేరును రెండు పాదములు ఉండేటువంటి లెక్కగా ఉన్నట్టుగా ఈ పద్యపాదంలో చెప్పారు. చల్లని వేళలో పులుగు సంతతి నింగిన తారలైచనెన్ మెల్లగా కల్వరేడపుడు మేఘపథంబున ప్రాకె నవ్వుచున్ చల్లగా జారుచుండె తన ఛాయను చూచుచు వీడు కొల్పుచున్ తెల్లని నీటియందు రవి దివ్య సుశోభల కెంపు వర్ణమై. ఆ తెల్లని నీటిలో రవి యొక్క ఆ సూర్యుని యొక్క దివ్య సుశోభాలు కెంపు వర్ణంలాగా కనిపిస్తున్నాయి అంటారు కవిత్రి గారు. కమ్మని స్వప్న వీధిని సుఖంబుగనంతట సంచరింప రారమ్మని పిలిచే భద్రగిరి రాముడు దర్శనమీయన అంతనే గమ్మున నిద్రలేచిన యగారపు స్వామిని చూడబోతి నా చిమ్మని ఇళ్లలో నబలు చింతలు తీర్చడి నాదు తండ్రికై. కమ్మని స్వప్న వీధిలో ఉండేటువంటి సంచరిస్తున్నటువంటి రాముడు నన్ను పిలిచాడు, నేను పోయి అక్కడ దర్శనం చేసుకున్నాను అని కవయిత్రి గారు వర్ణిస్తున్నారు.
సూర్యోదయాన్ని గురించి వర్ణన. కెంపుల మాల దాల్చినటు కేశవరత్న కిరీట మోయనన్ సొంపుగా మారెనాకసము సూర్యుడు రాగ శశాంక మౌళియవు శంపలలాట మందు బహు చక్కని బొట్టుగా నొప్పి చుక్కలున్ చెంపకమాలయ్యి మెరి శశాంకరి కృమ్ముడి యందు విందగన్. కెంపుల మాల దాల్చినట్లు కేశవరత్న కిరీటమైనట్టు సొంపు మారినటువంటి ఆకాశము సూర్యుడు రాగ శశాంక మౌళి యొక్క లలాట మందు బహు చక్కని బొట్టుగా ఔపినాలని ఇక్కడ చెబుతున్నారు. అదేవిధంగా కాఫీ గురించి కూడా వారు అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాల్లో అన్నింటినీ కూడా పద్య రూపంలో తెలియజేశారు. కాఫీని గుర్చి కవయిత్రి గారు ఇట్లా అంటున్నారు. చిక్కని పాలు కాచికడు చిక్కటి కాఫీ కషాయమందునన్ చక్కెర చేర్చినంత చిరుదల్లు గదారే సుధల్ నిజంబుగన్ చిక్కెను మత్తువాసునకు చిత్తము మొత్తము త్రాగోరుతున్ చొక్కపు కాఫీనప్పుడు ప్రచోదితనయ్యట బోతి పరుగునన్. చిక్కని పాలు కాచి వాటిని కాఫీ కషాయంలో చక్కెర కలిపినట్టయితే అవి మత్తువాసనకు చిత్తమై వాటిని త్రాగడానికి మేమందరం కూడా వెళ్ళాము అని ఇందులో చెప్తున్నారు. ఉపాహారాన్ని గుర్చి కూడా వారు ఒక పద్యం రాశారు. ప్రాసాదమ్మునగాని పించను బల భక్షమ్ములెన్నో మదిన్ దాసోహంబని మృక్కి మృక్కి తినయాదధ్యోదనంబున్ మనోల్లాసమ్ములు కలగంగ వేడిసెగలవు రంజైన పొంగల్ పసందై సంతృప్తి గదింటిన అద్భుత మహో తాదాత్మ్యమాయంగదా అని అక్కడ ఆ పొంగల్ను ఏ విధంగా ఆరగించారో దాన్ని గురించి వివరించారు. భుక్తాయాసము తీరగా సకులతో పోవన్ సుఖాసీనులై భక్తాగ్రేసరులైన శ్రావకుల పూర్వం వైన పద్యంబులన్ రక్తింగుల్పగనాల పించిరటనుల్లాసంబుగా గాయకుల్ ముక్తిన్ బొందిరి నొజ్జవేల్పతట సమ్మోదంబుగా మెచ్చగన్. ఈ విధంగా ఉపాహారం తీసుకున్న తర్వాత భుక్తాయాసం తీర్చుకోవడానికి సుఖాసీనులై ఉన్నటువంటి సందర్భంలో మరి భక్తాగ్రేసులైనటువంటి శ్రావకులకు వినేవారికి తాము రాసినటువంటి పూర్వ పద్యాలన్నింటినీ రక్తిగొల్చేటట్టుగా వినిపించారు. అందమైన కావ్యమందహో పద్యముల్ విందుగూర్చి కడుపసందుచేయడెందము పొంగి ఎందెందో తిరగబోయి సుందరమైన వసుందరు బృందారకుని చేరి బృందావన ప్రియుడింది వరహరి గోవిందుని వరమందారకర యుగ్మమందుండు సుమధుర మురళి మృదుల గానము తలపించ మైమరచి వింటినప్పుడు సుమధుర పద్యరాజములు సంప్రీతితో లలిత భావ సరళిని గురిపించు కవిత్వ సంపదలను వీణుల తనియగ మనసు ప్రీతి చెందే ఆత్రముగ వింటిని బ్రతుకు చిత్రములను ప్రక్రియ మిగుల నానందపరిచే మదికి తేట మల్తెల్లమయ్యే చెవిలో తేనె కురిసే వెంటనే రచించవలెనని వేడుక పుట్టే. బ్రతుకు చిత్రాన్ని ఆత్రముగా విని దాన్ని ఆ ప్రక్రియను రాయాలని అనుకున్నారు. బ్రతుకు చిత్రాలను నదొక రమ్యమైన కవిత గురువుల సృష్టి అయి కాలదేశ వాస్తవ స్థితుల తెలియపరుచుచుండు కత్తి కన్న కలము మిన్న కాదయపుడు. బ్రతుకు చిత్రాలు అనేటువంటి రమ్యమైన కవిత చక్రవర్తి గురువు గారి సృష్టి అని కాలదేశ వాస్తవ స్థితులన్నిటినీ తెలియపరిచేటువంటి ఈ ప్రక్రియ కత్తి కంటే కూడా కలము మిన్న అని కవయిత్రి గారు చెబుతున్నారు. నాడు గురువులు విన్నానముగా బడిని గురుకులము చేసి గుడిగా మార్చి గోకులమన్నట్లు గొప్పగా కనిపించు నట్టుల పలు ముక్కల చట పేర్చి శిష్యుల చక్కని శిల్పములు గజెక్కి ఆడించి పాడించి నలరి తీర్చి దిద్దిరి చక్రవర్తి గురుదేవులు చెప్పవశముగాదయ నాకు వారి గూర్చి. బాలలందరూ చేరి చాలవడిగా గురువు గారును ప్రేమగా పలుకరించి వారితో నాడి పాడగ పరవశనై
బలి బలి అని చరిచితి చప్పట్లనప్పుడు గురువుగారు గురుకులాన్ని గుడిగా మార్చారని, గోకులంలో ఉండేటువంటి అక్కడ ఉండేటువంటి మొక్కలన్నింటినీ పెంచారని, ఆ శిష్యులను చక్కని శిల్పములుగా చెక్కి ఆడించి పాడించినారని ఈ కవితలో చెప్పారు. అదేవిధంగా బాలలందరూ చేరి చాలా వడివిగా వడిగా గురువుగారిని ప్రేమగా పలకరించినారని, వారితో ఆడిపారగా పరవశమైనటువంటి దృశ్యాన్ని చూసి బలిబలి అని చప్పట్లు కొట్టానని చెప్పారు. హాయిగ సంచరించి తిని యాబడి ఎందున మొక్కలందునన్ మ్రోజగలేని మోదములు మోమున వెలుగుచు గోచరించగన్, తీయని జ్ఞప్తులై మిగులు తేనెల పల్కుల పిల్లవాండ్ర ఈ మాయని ప్రేమధారలు ప్రమాణము చేయుచు చెప్పుచుంటినే. అటువంటి ఆ పాఠశాలలో హాయిగా సంచరించి ఆ మొక్కలలో అందులో తిరిగి అక్కడ ఉండేటువంటి తేనె పలుకులను పిల్లవాండ్ర యొక్క ఈ మాయని ప్రేమ ధారలన్నీ కూడా ప్రమాణం చేస్తూ నేను చెప్తున్నాను, ఆ విధంగా జరిగింది అంటారు కవయిత్రి గారు. శివరామ శర్మ గారు ఇంకొక 2 నిమిషాలండి. ఒక్కటే పద్యంతో ముగిస్తానండి. చివరిలో మరి శ్రీరాముల వారిని గురించి నాకు ఈ కావ్యంలో మరి ఈ శతకంలో బాగా నచ్చినటువంటి పద్యము, మరి రాముని రాజమోహనుని రావణ గోత్ర వినాశుని పరంధాముని సీతపెన్నిధిని ధర్మ నివాసుని శిష్ట రక్షకున్ కామిని శాపహారుని సుగాత్రుని శూరుని సూర్యతేజుని శాముని మోక్షదాయకుని సత్యవికాసుని నమ్మికొల్చదన్. ధన్యవాదాలు గురుగారికి మరియు బృంద సభ్యులందరికీ. ధన్యవాదాలు శివరామ శర్మ గారు, చక్కటి సమీక్షను అందించారు. ఈ భద్రగిరి సాహితీ కుసుమాలు శతకాన్ని, శ్రీమతి కృష్ణవీరజ గారు రచించిన శతకాన్ని, మీరు దాని నేపథ్యం అలాగే దాంట్లోని కొన్ని ముఖ్యమైనటువంటి పద్యాలు ఎంచుకొని వాటి విశ్లేషణ చేస్తూ చక్కటి సమీక్షను అందించారు. మీకు ధన్యవాదాలండి. పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం, మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియా భకు వందనం, సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం, భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం, భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం, భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం.